అన్నట్టు ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏమిటండి? ఇంతకీ నువ్వు ఇంట్లో ఎప్పుడు సెటిల్ అయ్యావు? వీధిలో నిలబడి మాట్లాడతారా ఏమిటి? పది మంది చూస్తున్నారు, ముందు లోపలికి రండి. రండి. ప్రతిరోజు ఆలస్యమే. అబ్బబ్బబ్బబ్బా, ఈ మొగుళ్ళు గడప దాటితే చాలు ఇంట్లో ఒక ఆడుందన్న విషయమే మర్చిపోతారు. సుందర మదనారవింద కుందనాకృత అందగడ విందులో నవల పూకూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారమెక్కువ చిన్నదన ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదన శృంగారం అంతా రంగరించి వండి పెడితే వంకలు పెడతావు. అమ్మా తల్లి, రేఖమ్మ తల్లి, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంప తీసి నీకేమైనా మతి భ్రమించిందేమో. నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే అడిగి వెళ్దాం. ఏ మంచం మీద పరిపేసి పడుకోరా మగడా అంటే కండకి వెళ్ళిన పెద్దమ్మ పొద్దునే వస్తుందా అన్నట్ట. నీలాంటి మొగుడారో ఈ సింటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అన్నట్ట. నీలాంటి రాక్షసెవరు? అవును, నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం? చెప్పు, పెళ్ళైతే థ్రిల్లే ఉంది. అమ్మా, మాటకు మాట అంటున్నావే. చేతకు చేత చూపించిన mm